ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఘర్షణలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం బూర్జ మండలం ఉప్పెనవలస గ్రామంలో 144 సెక్షన్ విధించడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో నిన్న జరిగిన వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య కొట్లాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 7 గురికి గాయాలయ్యాయి. కత్తితో ఇద్దరిని తలపై అడ్డంగా నరికారు వైసీపీ వర్గీయులు. గతంలో కడుపులో కత్తితో పొడిచి మరీ బెదిరించిన కార్యకర్తలు ఈరోజు ఈ దాడికి పాల్పడ్డారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. గతంలో ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు స్పందించలేదని, ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని కోరుతున్నారు బాధితులు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై శ్రీకాకుళం పార్లమెంట్ వ్యవహారాల అధ్యక్షుడు మాజీ విప్ కూన రవికుమార్ గాయాల బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సిఐ ప్రసాద్ గారు వారి ఇరువురితో కూడా నేను మాట్లాడాను, సంఘటన మీద మాట్లాడాను. మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏం చర్యలు తీసుకున్నారు మీరు? కనీసం ముద్దాయిల్ని అరెస్టు చేయలేదు, 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టలేదు, ఎందుకు ఆ సెక్షన్లు పెట్టలేదని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మరలా ఆ ముద్దాయిల్ని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమీ లేకపోయినా వాళ్ళకి రక్షణిచ్చి వాళ్ళకి మీరు అదే కారులో తీసుకొని వెళ్ళి పోలీసులు వాళ్ళ కారులో తీసుకెళ్ళి వాళ్ళకి రక్షణిచ్చి వాళ్ళని జాగ్రత్త పెడతారు. నేను నిన్న రాత్రి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను, సందర్శించాను, అక్కడ దెబ్బలు తిన్న ప్రతి ఒక్క వ్యక్తిని పలకరించాను, పరామర్శించాను, చూశాను. ఈరోజు అక్కడ ఒక వ్యక్తి కత్తితో పొడిస్తే లోపలున్న పేగులు కూడా బయటకు వచ్చి ఈరోజు ఆయనకి తొడ దగ్గర ఇక్కడ జరిగినటువంటి గాయాలను చూస్తే ఆయన ఇంకా బ్రతుకుతాడో లేదో కొట్టుమ ఈయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఈరోజు. ఇప్పుడు ఆ వ్యక్తి నేను వెళ్ళి చూశాను నిన్న, ఏమిటి ఘోరం, ఏమిటి నేరం. ఈరోజు అదే వైసీపీ కార్యకర్త మద్యం పూర్తిగా తాగి, ఎందుకంటే జగన్ అన్న మద్యం తాగుతూ ఉంటే ఈ మద్యం చాలామందికి ఆ మందు పేర్లు తెలియని మందులు తాగి కాస్త పిచ్చెక్కుతూ ఉన్నారు.